జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు ఎంపీ బరిలో ఉండనున్నారట. అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. గత 4 రోజులుగా ఆయన విశాఖలోనే మఖం వేసి అనకాపల్లి జనసేన నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇదే సీటును ఆశిస్తున్న టీడీపీ నేత చింతకాయల విజయ్ నాగబాబుతో భేటీ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సీటులో చివరికి నిలిచేది ఎవరన్న ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. చెప్పండి శివ. అసెంబ్లీ పార్లమెంట్ బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లాకు సంబంధించి కూడా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నాగబాబుని బరిలో దింపేందుకు కూడా జనసేన అధిష్టానం ఒక ప్రపోజల్ చేస్తా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి ఏదైతే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పలు నియోజకవర్గాల్లో నాగబాబు స్వయంగా పర్యటించడంతో పాటు ఆ నియోజకవర్గాల స్థితిగతులు తెలుసుకున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే టీడీపీ నుంచి బైరా దిలీప్, అలాగే మాజీ మంత్రి సంబంధించి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ కూడా ఆ టికెట్ ని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి తోడుగా తాజాగా అనకాపల్లి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి నాగబాబు ఆశించడంతో కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. వాస్తవంలో చూసుకుంటే పార్లమెంట్ బరికి సంబంధించి ఇప్పటికే చింతకాల విజయ్ గాని బైరా దిలీప్ గాని ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఒక ఆలోచన చేస్తున్నారు. వారిద్దరికి ఎవరి వైపు ఎక్కువ మెజారిటీ ఉంది అనే దానికి సంబంధించి కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగా ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అంశాన్ని అయితే పార్టీ అధిష్టానం పరిశీలన జరుపుతుంది. అయితే ప్రస్తుతం షడర్ గా నాగబాబు ఎంట్రీ అవడంతో కూడా ఒక్కసారిగా టీడీపీ శిబిరంలో కొంత ఆందోళన అలజడి అయితే మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అనకాపల్లి పార్లమెంట్ ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఎవరు కేటాయిస్తారనే ఉత్కంఠ ఇరు పార్టీలు అయితే కొంత కొనసాగుతుంది. థ్యాంక్ యూ శివ.